వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ముస్లిం విద్యార్థుల కోసం 7 పాఠశాలలకు సీఎం కేసీఆర్ అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ముస్లింల కోసం మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం రూరల్ మండల్ వి వెంకటాయపాలెం వేపకుంట్ల గ్రామాల మధ్య చిరుతపులి సంచరిస్తుందనే ప్రచారంతో ఆ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు తాము చిరుతపులిని చూశామని చెప్పడంతో వెంకటాయపాలెం గ్రామ సర్పంచ్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతంలో సోదాలు జరపడంతో కొన్ని రకాల కాలి గుర్తులను కనుగొన్నారు.